తాండూరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి వాహన పౌరుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, లేని పక్షంలో యమధర్మరాజు తన్నుకొని వెళ్తాడని, యమధర్మరాజు వేషణ ద్వారా ఇంద్రా చౌక్లో అవగాహన కల్పించారు. ముఖ్యంగా టౌన్ సిఐ ప్రతాప్లింగం, రూరల్ సిఐ ఉపేందర్ కలిసి ఎన్నిసార్లు చెప్పినా వాహన పౌరులు పాటించకపోవడంతో హెల్మెట్లను ఇచ్చి గులాబీ పుష్పం ఇచ్చి యమధర్మరాజు ద్వారా అవగాహన కల్పించారు. ఇటువంటి వినూత్న కార్యక్రమం ద్వారా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. కారులో సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయాలని, ట్రాఫిక్ సిగ్నల్ రూల్ పాటించాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో 100 మందికి హెల్మెట్లను పంపిణీ చేశారు. అన్నా జరని సార్ డిస్టర్బ్ చేస్తున్నాను, వినండి వాళ్ళకి. ప్లీజ్ అన్న ప్లీజ్ డ్రింకింగ్ డ్రైవింగ్ మీద ఏమంటాడంటే, తాగి బండి నడిపించేవాడు సూసైడల్ బాంబ్తో సమానం అని చెప్తారు. సూసైడల్ బాంబ్, డ్రింకింగ్ డ్రైవింగ్ ఇస్ ఈక్వల్ టు సూసైడల్ బాంబ్. సో వాడు ఎందుకంటే ఎక్కడ పోతాడు, ఎవరికి పుట్టాడు ఎవరికి తెలియదు. హైదరాబాద్లో ఒక యాక్సిడెంట్ అయింది, తాగి కారు నడుపుకుంటూ ఫ్లైఓవర్ మేంచి నడిపిస్తే ఆ నడిపినటువంటి వాడు భోజనంతో తాండూరు పట్టణంలో బైక్ రైడర్స్ ఎవరైతే హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపించి తమ అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నారని భావించి వారు 100 హెల్మెట్లు తాండూరు సబ్ డివిజన్ రూరల్ మరియు టౌన్ నందు హెల్మెట్ల ఉచిత పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్న పిల్లలకి హెల్మెట్ల ఉచిత పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ విధంగా ఏర్పాటు చేయడానికి సంబంధించిన ఆర్య వైశ్య యువజన సంఘం వారికి పోలీస్ శాఖ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు